జీవితంలోంచి ప్రయాణించినప్పుడు దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అనుకుంటాం అని వింటా ఉంటాం. ప్రతిసారి అదే వింటాం కదా. అంటే మనము టెస్ట్ అంటే వెన్ యు ఆర్ టెస్టెడ్ యు విల్ ట్రయంఫ్ ఇన్ ఎ బ్లెస్సింగ్. అంటే మన శోధనల ద్వారా సాతాను చేత శోధింపబడటం అయినా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల నుంచి అధిగమించి మనము విజయం సాధించామంటే మన మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము అని చెప్పుకుంటాం. కానీ నేను ఈరోజు ఒక వేరే కోణం నుంచి ఏమని చెప్తున్నానంటే దేవుని యొక్క దీవెనలు అంటే బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై టెస్టింగ్. అంటే దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో దేన్ని తీసుకొస్తాయంటే శోధనను తీసుకొస్తూ ఉంటాయి. అది ఎట్లన్నా కావచ్చు, అది నా ఆలోచన కాదు, బైబుల్ ఏముంటుందని బైబుల్ ప్రకారం మనం మాట్లాడుకుందాం. చూడండి, ఆది యందు దేవుడు ఏం చేశాడు? ఆది యందు దేవుడు, మనము ఆది కాండం చూసుకున్నాం అనుకోండి, ఆది కాండం ఎట్లా ఉండదు, కెయాటిక్ అని అంటారు అనమాట. కెయాటిక్ అంటే మనం సింపుల్గా ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే గందరగోళం కింద చెప్పుకోవచ్చు. దేవుడు అంట, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అంట. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు, ఎట్లా ఉంటుంది సింపుల్గా చెప్పుకోవాలంటే కేయాస్, అంటే ఏమీ లేదు, అంతా ఎట్లా ఉంది, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంటుంది. చూడండి, మనకి చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, గందరగోళంగానే ఉంటుంది, ఏమి కనపడదు, అంతే కదా. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు, తన యొక్క మాట ద్వారా భూమిని ఆకాశమును సముద్రమును మరియు దాని ఎందున్న సమస్తాన్ని సృష్టించినాడు. అందుకే మనం మరి 136 కీర్తన మనం చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాము, 3వ వచనం నుంచి ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును, ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన భూమిని నీళ్ళ మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరముండును, చదవము, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును, పగటి నీలటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును, రాత్రి నీలటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరముండును. చాలు, చూడండి, మరి సమస్తాన్ని సృష్టించినాడు కదా, అది ఏంటి, ఒక అద్భుతమైన కార్యము, దేవుడు చేసిన ఒక మిరకిల్ అన్నమాట. అంటే మన యొక్క మైండ్కి అందని మిరకిల్, అది మిరాకిల్స్ అంటారు కదా. మరి దేవుడు అటువంటి గొప్ప కార్యం చేసినాడు కదా, చేసి మనిషిని సృష్టించి ఏమన్నాడు, మనిషికి ఏమిచ్చాడు, తాను సృష్టించిన దాని మీద సమస్తమైన వాటి మీద అధికారాన్ని ఇచ్చాడు. మరి అప్పుడు ఆది కాండం 2:17 ఒకసారి 17వ వచనము, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాడంట. చూడండి, దేవుడు సమస్తాన్ని సృష్టించి మనిషికి తాను సృష్టించిన దాని మీద అధికారాన్ని ఇచ్చి ఆయన ఒక కండిషన్ అయితే పెట్టాడు. ఏది, మంచి చెడ్డలు తెలుపు, అది జ్ఞానం, అంటే ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఏంటంటే ఏమని ఉంటుంది, ఏమి మంచి చెడ్డలు, మంచి అంటే గుడ్ అండ్ ఈవిల్ కదా, మంచి అండ్ గుడ్, ఈవిల్ అండ్ బ్యాడ్, అది అందరికీ తెలుసు కదా. సో మంచి చెడ్డలు తెలుపు వృక్షం యొక్క ఫలాన్ని తినొద్దన్నాడు అన్నమాట. మరి అది ఒక బ్లెస్సింగ్ కదా. మరి ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు మనిషికి, డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, అంటే ఆయన సృష్టించిన ప్రతి దాని మీద అధికారాన్ని ఇచ్చి ఏమని ఇచ్చాడు, బ్లెస్ చేశాడు మనిషిని. మరి సాతాను వచ్చి ఇమ్మీడియట్గా ఏమైంది, బ్లెస్సింగ్ వచ్చింది కదా, బ్లెస్సింగ్ వెనకాల ఏమొచ్చింది, టెస్టింగ్ వచ్చింది, శోధన వచ్చింది. దేవుడికి తెలియదు ఆ శోధన వస్తుందని తెలుసు. సో ఏమన్నాడు అప్పుడు వచ్చి సాతాను, ఏమన్నాడు 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను,
సర్పము యుక్తి గలదైయుండెను. అది ఆ స్త్రీతో, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను, దేని ఫలములనైనను మీరు తినకూడదని, మీరు తినకూడదని దేవుడు చెప్పాను. చాలు ఒక్క డౌటే, అది లేడీస్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక డౌట్ని క్రియేట్, అది లేడీస్ అయినా కాదు, జెంట్స్ అయినా కాదు, ఎవరికైనా ఒకటే. ఒక డౌట్ని క్రియేట్ చేయాలంటే ఒక సీడ్ వేయాలి. ఒక మనిషిలో ఒక డౌట్ రావాలంటే ఒక చిన్న సీడ్. సీడ్ అంటే ఏంటి? ఒక వర్డ్. ఇప్పుడు ఎవరితో అన్నా కానీ, ఇప్పుడు ఫ్రెండ్సే కావచ్చు, కోవర్కర్సే కావచ్చు, పక్కింటి వాళ్ళే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఎవరన్నా కానీ మన జీవితంలో ఒక డౌట్ పెట్టాలంటే వాళ్ళు ఏం చేయాలా? ఒక చిన్న క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ ఏం చేస్తుంది? మైండ్ని తొలిచేస్తూ ఉంటుంది. అది నిజమా, అది నిజమా అని, అంతే కదా. మరి సర్పం ఏమంది? సర్పం అంటే క్రాఫ్టీ అంట. సర్పము ఎటువంటిదంట? యుక్తి గలదై అంట. దానికి చాలా తెలివితేటలు ఉంది అన్నమాట. అది మనిషిని దారి తప్పించడానికి ఆ శోధనలో, శోధన వచ్చింది కదా, ఆ శోధనలో మనిషిని పట్టేయడానికి ఏం చేసింది? ఒక చిన్న ఆ డౌట్ని క్రియేట్ చేసింది. ఆ డౌట్ ఏం చేసింది? ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో ఇంతగా పాకులాడాల్సి వస్తుంది మన జీవితంలో. ఏమైంది? ఆ ఒక్క చిన్న డౌట్ వల్ల, సర్పము అవ్వలో పెట్టిన ఒక చిన్న డౌట్ వల్ల ఏమైంది? పాపము యొక్క భూమి మీదకి రావటానికి అవకాశాన్ని ఇచ్చిందనమాట. చూడండి, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆ అద్భుతమైన కార్యం చేసిన తర్వాత వెంటనే శోధనకి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి, దేవుడికి తెలియదా? దేవుడికి డెఫినెట్గా తెలుసు. ఎప్పుడైతే దేవుడు, మరి ఆయన సర్వాధికారి కదా, ఆయన యొక్క జ్ఞానము చేత, ఆయన యొక్క జ్ఞానము చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడికి రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, లేకపోతే యుగం అంటే ఆయన ఏమన్నాడు? ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అంటే ఒమేగా అంటే ఏ టు జీ. అంటే మనం జనరల్గా ఏం మాట్లాడదామా? ఆ వాడికన్నీ ఏ టు జీ తెలుసు, లేకపోతే నాకన్నీ ఏ టు జీ తెలుసు, మా అబ్బాయికి అన్నీ ఏ టు జీ తెలుసు. అంటే మనము ఏముంటాము? ఏ టు జీ తెలుసు అంటే అన్నీ తెలుసు అని మనం జనరల్గా వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాం. అదే అర్థంతో ప్రకటన గ్రంథంలో ఆయన రాశాడు. జాన్ గారు ఏమి రాశాడు? చదవదు, అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆయన ఏమంట, ఐఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా అన్నాడంటే సమస్తము తెలిసిన దేవుడు. సమస్తము తెలిసిన దేవుడికి రేపొద్దున అంటే అతి త్వరలో సాతాను వచ్చి వీరిని ప్రేరేపిస్తుంది, ఈ యొక్క ఫలములు తినమని ప్రేరేపిస్తుందని మరి దేవుడు తెలీదా? తెలుసు. అయినప్పటికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి? మనిషికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకు? విధేయులై ఉండటానికి. సాతాన్ని కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకు? చూడు, నా యొక్క బిడ్డలు చేతయితే నువ్వు చేసుకో, వాళ్ళు విధేయతలు కలిగి ఉంటారు. కానీ దేవుడు తెలుసు, దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ఆదికాండంలో 1వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు ఏమంటారంటే, క్రియేషన్ థియాలజీ అంటే దేవుడు భూమిని, ఆకాశమును, మరి మనిషిని సృష్టించే విధానము, మనిషి పెరగవలసిన విధానము చూస్తాము. 12, ఇప్పుడు ఎప్పుడైతే మనిషి మార్గం తప్పి విడిచినాడో, ఎప్పుడైతే భూమిని దేవుడు శపించినాడో, 12వ అధ్యాయం తర్వాత ఏమని డిసైడ్ చేసుకుని ఏమని చూస్తాము? రిడెంప్షన్ థియాలజీ అంటే యేసుక్రీస్తుని యొక్క భూమి మీద పంపించడానికి ఆదికాండము 12వ అధ్యాయము. ఎప్పుడైతే అబ్రహామును ఎంచుకుంటాడో అప్పటి నుంచి ఈ విమోచన థియాలజీ అంటారనమాట. థియాలజీ అంటే దేవుణ్ణి స్టడీ చేయటమే, అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం. గ్రంథం ద్వారా, గ్రంథం చదవటం ద్వారా దేవుడు ఎలా యేసుక్రీస్తుని మనల్ని విమోచించడానికి పంపించినాడు అనేది మనం ఆదికాండం 12వ అధ్యాయం నుంచి చదవచ్చు. మరి ఇప్పుడు మనం అసలు అంశం ఏంటి? మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఆశీర్వాదం వెనకాల ఏమి పొంచి ఉంటుంది? ఒక శోధన అనేది పొంచి ఉంటుంది, ఒక టెస్టింగ్ అనేది పొంచి ఉంటుంది. మరి చూడండి, ఇప్పుడు ఏం దినాల్లో మనం ఉన్నాం? లెంట్ దినం ఉన్నాం కదా. ప్రపంచంలో నలుమూలల అనేక మంది లెంటని ఫాలో అవుతూ ఉంటారు. లెంటని ఫాలో అయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? లెంట్ అనేది 6 వీక్స్, అంతే కదా.
మరి యాష్ వెన్స్డే నుంచి 6 వీక్స్కి ఏమొస్తుంది మనకి? ఈస్టర్ వస్తుంది. ఈ లెంట్ దినాల్లో 6 వీక్స్కి 40 డేస్ అంటారు, 40 డేస్ ఫాస్టింగ్ ఉంటారు. సో ఈ ఫాస్టింగ్ చేసే దినాల్లో సండే, సాటర్డే, సండే కౌంట్ చేయరు. సాటర్డే సండే కౌంట్ చేయకపోతే 6 వారాలు ఏమవుతాయంటే 40 డేస్ ఉంటాయి. ఆ 40 డేస్ అనేదానికి మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ 40 రోజులు మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎవరైతే ఇప్పుడు నేను లెంట్ నువ్వు పాటించాలా పాటించకూడదా నేను చెప్పట్లా, ఎందుకంటే లెంట్ అనేది ఆచారక్రమంగా వచ్చింది. కానీ ఎవరైతే లెంట్ పాటిస్తున్నారో వారు ఏం చేయాలంటే తమను తాము పరిశీలించుకోవాలి. ఎందుకు పరిశీలించుకోవాలా? తాము దేవునిలో నడుస్తూ ఉన్నామా? మరి పాటలు పాడుకుంటున్నాం కదా, మరి పాటలు పాడిన దాని ప్రకారం మనం దేవునిలో నడుస్తూ ఉన్నామా? దేవుడు మన ఆశీర్వదించిన దాన్ని బట్టి మనము ఆయనలో నడుస్తూ ఉన్నామా, లేకపోతే మనం ఎక్కడైనా జారిపోయామా? గత సంవత్సరం నుంచి అంటే పోయిన గుడ్ ఫ్రైడే నుంచి ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉంది? మరి అనుదినము మనం దేవుల్లో వృద్ధి చెందాలే కానీ దేవుల్లో ఏమైనా వెనకబడి ఉన్నామా అని మనని మనం పరీక్షించుకుంటూ దేవునిలో ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ లెంట్ దినములు అనేవి పాటిస్తూ ఉంటారు. లెంట్ దినములు ఇప్పుడు ఎన్ని దినములు? 40 డేస్ అనుకున్నాం కదా. మరి 40 అంటే 40. 40కి ఒక ప్రత్యేకమైన మరి సిగ్నిఫికెన్స్ ఉంది, అంటే ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది అనుకుందాం. ఎందుకు? 40 దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ట్రాన్సిషన్, అంటే ఒక మనిషి నూతన జీవాన్ని, నూతన జీవితానికి వెళ్ళాలంటే 40 రోజులు చాలంట. బైబిల్లో అందుకనే అనేక పర్యాయాలు 40 అనే ఆ యొక్క ఆ నంబర్కి సిగ్నిఫికెన్స్ ఉంది. హీబ్రూ భాష ప్రకారం ప్రతి ఒక్క నంబర్కి అర్థం ఉంది. నెంబర్ వన్ అంటే గాడ్ ఈజ్ వన్, అంతే కదా, దేవుడు ఒక్కడే. అండ్ ఆయన ఎవరు? మరి త్రియేక దేవుడు ఒక్కడే, అంటే దానికి సిగ్నిఫికెన్స్. నెంబర్ 7 అంటే ఏంటి? దేవుడు ఎన్ని రోజులు భూమిని సమస్తాన్ని సృష్టించినాడు? 6 రోజులు. మరి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు కదా. ఆ 7 రోజులు నెంబర్ 7 ఏమి చెప్తుందంటే ఫౌండేషన్ ఆఫ్ ది గాడ్స్ వర్డ్, అంటే దేవుని యొక్క మాటకి పునాది. నెంబర్ 7 అంటే దేవుని యొక్క మాటకి పునాది అని అర్థం. నెంబర్ 8 అంటే ఏంటంటే అది న్యూ బిగిన్నింగ్. నెంబర్ 7 అయిపోయింది కదా, మరి దేవుడు 6 రోజులు సృష్టించిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు కదా. అది మన కోసమే, దేవుడికి రెస్ట్ అక్కర్లేదు, మన కోసమే. ఆయన మన జీవితంలో మనం 7వ రోజు రెస్ట్ తీసుకోవాలని, ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు దేవుని యొక్క సమాజ మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఆ రోజు ఫ్యామిలీలతో మనం గడపగలని, మన కోసము మనం ఆరోగ్యంగా ఉండటానికి, దేవుళ్ళ మనం ఎదగటానికి, ఆయన్ని మన యొక్క మన సొంత రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి ఆ దేవుని మనం ఆరాధించుకోవడానికి ఆ దినాన్ని ప్రత్యేకపరిచినాడు. మరి 8వ దినం ఏంటి? ఇట్స్ ఎ న్యూ బిగిన్నింగ్. అట్లానే ప్రతి ఒక్క, ఇంక నేను ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలా, ఎందుకంటే హీబ్రూలో ప్రతి ఒక్క నంబర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని తెలియాలా. అలానే 40వ నెంబర్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ 40వ నెంబర్ ఏంటి? న్యూ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనగానే గొంగళ పురుకు ఏమైంది, చీతాకోక చిలకైంది అనుకుంటాం కదా. అట్లనే ఒక మనిషి మునుపు అంటే అంతకుముందు ఉన్న ఆ యొక్క స్టేట్ నుంచి, ఎటువంటి మనిషి అయినా కావచ్చు, 40 రోజులు దేవుడిలో ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంట, 40 రోజుల తర్వాత నూతన స్వభావాన్ని అతనికి ఇస్తానంటున్నాడు. చూడండి, మరి ఆ మోషే గారు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 డేస్ అండ్ 40 నైట్స్ ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు కదా. ఆయన ఏమి తినలేదు, ఏమి తాగలేదు అని రాయబడి ఉంది. మరి అంతకుముందు మరి మోషే గారు రాసిన దాన్ని బట్టి దేవుడు ఎన్ని రోజులు భూమి మీద వర్షాన్ని కురిపించినాడు? 40 రోజులు 40 రాత్రులు కురిపించినాడు కదా. అలా అనేక సార్లు మనం ఆ 40ని నేను చూడవచ్చు. అలానే అనేక ప్రత్యేకంగా సౌలు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను కావచ్చు, ఎన్ని సంవత్సరములు వాళ్ళు పాటించినారు?
సారీ పరిపాలించినారు, 40 సంవత్సరాలు పరిపాలించినారు. మరీ ముఖ్యంగా ఇన్ని రోజులు మరి వీళ్ళు స్పైస్ వెళ్ళి మరి కనాను దేశంలో స్పై చేశారు, 40 రోజులు స్పై చేశారు. 40 రోజులు వాళ్ళు స్పై చేస్తున్నారు కాబట్టి ఆ 40 రోజులు స్పై చేసిన దాన్ని బట్టి యూదావారి అంటే ఇస్రాయేల్ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఏ 40 రోజులు అయితే ఆ స్పైస్ ఆ కనాను దేశంలో వాళ్ళు సంచరించినారో దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, మీరు 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్య మార్గంలో వచ్చి ప్రయాణించాలి అన్నాడు. అరణ్య మార్గంలో ప్రయాణించడానికి ఎన్ని రోజులు పడుతుంది, 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడాల్సిన ప్రయాణము 40 సంవత్సరములు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి జరిగింది. మరి ఎలా మనం చెప్పుకుంటూ వచ్చి నూతన నిబంధనలోకి వచ్చామనుకోండి, నూతన నిబంధనలో మరీ ప్రాముఖ్యంగా మనం చూసేది యేసయ్య శోధించబడిన దినాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి, ఇది ఎంత అద్భుతమైన కార్యము అంటే ఈ కార్యము ఈక్వలెంట్ ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశమును మరి సముద్రము దాని ఎందు సమస్తాన్ని ఎంత ఎట్లా సృష్టించినాడో దానికి అంతే గొప్ప కార్యం. ఆ రోజు భూమిని మరి అందరినీ మరి సమస్తమైన వాటిని దేవుడు సృష్టించిన తర్వాత మరి మనిషి ఏమయ్యాడు, పాపిగా మారిపోయినాడు కదా. ఎప్పుడైతే సాతాను యొక్క ఇప్పుడు అద్భుతమైన కార్యం చేసినాడు, ఆ అద్భుతమైన కార్యము శోధన తర్వాత ఏమైంది, ఇమ్మీడియట్గా శోధన వచ్చినప్పుడు ఏమైంది, ఆ శోధనకి మానవుడు లోబడిపోయినాడు కాబట్టి పాపము భూమి మీదకి వచ్చింది. మరి ఆ యొక్క పాపాన్ని ఆ పాపం నుంచి మనని విమోచించి దేవుని యొక్క కుమారులుగా చేయటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని యొక్క భూమి మీద పంపించినాడు కదా. ఆ పంపించిన ఆ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయింది, యేసయ్య ఎప్పుడైనా ఆయనకి తగిన సమయము ఆసన్నమైనప్పుడు అంటే 30 సంవత్సరం చరిత్ర ఏమంటుంది, ఆయనకి 30 సంవత్సరములు వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రారంభించినాడు. ఆ సువార్త ప్రారంభించడానికి ముందు ఆయన బాప్తిసాన్ని పొందినాడు. ఆయన బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మనతో పాటు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ బాప్తిసం ఇచ్చే ఆ ప్రక్రియ చూడండి. ఇప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చి అందరినీ ఏమంటున్నాడు, రండి మీరు రిపెంట్ అయ్యి బాప్తిసం పొందండి అని అంటున్నాడు కదా. మరి యేసుక్రీస్తు ఏ పాపాన్ని బట్టి తాను రిపెంట్ అయ్యి మరి వెళ్ళి బాప్తిసం పొందాలా, ఎటువంటి పాపం ఎరిగిన వాడు కదా. కానీ ఆయన కూడా మనతో పాటు ఒక్కడిగా ఎంచబడటానికి ఆయన ఆ బాప్తిసం పొందినాడు. మరి ఆయన పరిపూర్ణమైన ఇప్పుడు ఆయన ఎవరు, 100% డివైన్ అండ్ 100% హ్యూమన్, అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాడు కాబట్టి ఆయన 100% గాడ్. అలానే ఆయన ఒక మానవుని ద్వారా అంటే ఒక మనిషికి జన్మించినాడు కాబట్టి మరియ గర్భాన మనలాగానే జన్మించినాడు కాబట్టి ఆయన 100% హ్యూమన్. మరి అటువంటి మనిషి మనతో పాటు ఎంచబడడానికి ఆయన బాప్తిసం పొందినాడు. మరి ఎప్పుడైతే బాప్తిసం పొందినాడో ఒక అద్భుతమైన కార్యము, అంతకుముందు ఎప్పుడు కని విని ఎరుగని కార్యాన్ని దేవుడు ప్రజల మధ్యలో ఏం చేశాడు, ఆకాశము ఓపెన్ అయిందండి. పావురు మీద పరిశుద్ధాత్మ నిదర్శనముగా పావురు ఆయన మీదకి వచ్చింది. అలానే ఆకాశం నుంచి ఒక స్వరము వినపడింది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని దేవుడు
మాట్లాడినాడు. చూడండి అది ఎంత గొప్ప కార్యము. మరి అంత గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుడు యేసయ్యని ఓకే, మరి ఆత్మ ద్వారా ఆయన చెప్పాడా నా కుమారుడా నేను నిన్ను పంపి ఎందుకు ఆ యొక్క మరి ఏమంటారు సువార్తను ప్రకటించడానికి నీకు సమయం ఆసన్నమైంది కాబట్టి వెళ్ళు, నేను నిన్ను అంగీకరించినాను నా కుమారుడని, నువ్వు వెళ్ళిపో వెళ్ళి సువార్తను ప్రకటించు అని చెప్పలా. ఏం చెప్పాడు? ఆత్మ ద్వారా శోధింపబడటానికి ఆయన అరణ్యానికి పంపించినాడు. ఎవరు? దేవునికి తెలియకుండా యేసయ్య జీవితంలో ఒక్క కార్యం కూడా జరగలేదు. హల్లెలూయా. అలానే మన జీవితంలో కూడా దేవునికి తెలియకుండా ఒక్క కార్యం కూడా తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వమైన జ్ఞానము కలిగినాడు అనమాట. ఆయన యొక్క జ్ఞానము ద్వారా మన యొక్క జీవితాలు కట్టబడతాయి. మరి చూడండి, తన యొక్క సొంత కుమారుణ్ణి ఆయన శోధించడానికి అరణ్యానికి పంపించినాడు. ఎందుకు? నా యొక్క కుమారుడు నేను పంపించిన ఆ పనిని చేయటానికి తగిన వాడా కాడా అని దేవుడు ఎందుకంటే మరి తెలియపరచబడాలి కదా. మరి లేకపోతే ఏమవుతుంది? మరి అంతకుముందు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు? అంతకుముందు దేవుడు ఒక వ్యక్తిని పంపించినాడు. సంసోను ఏం చేసినాడు? సంసోనికి దేవుడు అద్భుతమైన శక్తిని ఇచ్చినాడు. అంతే కదా, నజరేయుడు అని పిలువబడినాడు కదా. కానీ అంత అద్భుతమైన శక్తిని ఇస్తే శోధనలకు ఏమైపోయాడు? శోధనలకి లోబడిపోయి తానకిచ్చిన ఆ యొక్క శక్తిని కోల్పోయినాడు. మరి చూడండి, అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? నా యొక్క కుమారుని నేను ఈ యొక్క అరణ్య మార్గంలో 40 రోజులు 40 రాత్రులు శోధించిన పిమ్మట నేను పంపించిన ఆ ప్రక్రియని, ఆ సువార్తను ప్రకటించడానికి యుద్ధం మధ్యలో నేను పంపిస్తానని దేవుడు తన యొక్క జ్ఞానం ద్వారా యేసయ్యని శోధించడానికి ఆత్మ ద్వారా ఆయన అరణ్య మార్గంలో నడిపింపబడినాడు. అందుకనే ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ యొక్క అరణ్య మార్గాన్ని ఏమంటారంటే, అందరూ ఎలా కంపేర్ చేస్తారంటే, మనము శ్రమ దినాల్లో ఎప్పుడైనా వెళ్తున్నాం అనుకోండి, ఎటువంటి దినములైనా కావచ్చు, మన ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకుల్లో నుండి వెళ్తున్నప్పుడు మనం శ్రమ దినములుగా పరిగణిస్తూ ఉంటాం. ఆ శ్రమ దినముల్లో మనం వెళ్తున్నప్పుడు మనం యేసయ్య మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, యేసయ్య మీద మనం ఆధారపడి ఉంటే యేసయ్య మనని విజయవంతుడు చేస్తాడు, ఈ యొక్క శ్రమ దినముల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చి నా యొక్క జీవితంలో నన్ను ఆశీర్వదిస్తాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. అనేక మంది చెప్పినప్పుడు కానీ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం నమ్ముతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు యేసయ్యని ఏం చేశాడు? దీవించాడు. నా యొక్క కుమారుడు అని ఆకాశాన్ని స్వరం వినిపించేలాగా, ఒక అద్భుతమైన మిరకలు కదా. అటువంటి అద్భుతమైన కార్యం చేసిన తర్వాత నేను చేసిన కార్యాన్ని పొందుకోవడానికి నా యొక్క కుమారుడు తగినవాడా కాడా, తన పట్ల నేను ఉంచిన ఆ యొక్క నేను ఏ పని అయితే చేయదలిచి నేను పంపించినానో ఆ పని చేయటానికి నా కుమారుడు తగినవాడా కాడా అని శోధించడానికి. ఆ శోధనలు ఆది నుంచి వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎప్పుడు ఆపేస్తాం తెలుసా? శ్రమలు వస్తాయి, శ్రమల్లో దేవుడు మనల్ని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత మనం ఏమైపోతాం? దేవునికి చర్చికి వస్తాము, దేవుని ఆరాధిస్తాము, మెల్లమెల్లగా ఏమైపోతాము? దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతూ ఉంటాము. కొంతమంది అయితే లోకంలో పడిపోతూ ఉంటారు, అక్కడ ఆగిపోతాం. చూడండి, శ్రమలు వస్తాయి, దేవుడు రక్షిస్తాడు, రక్షించిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటాం, ఆ తర్వాత భక్తిలో సన్నగిలిపోతాం. ఎందుకంటే సక్రమంగా సాఫీగా జరుగుతున్నప్పుడు మనకు దేవుడు అక్కర్లేదు. ఇదే పని మనం చేయట్లా, మన పూర్వీకులు చేశారు, మనం చేస్తున్నాం, మన తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికి మా వందనాలు అండి. నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి, తల నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది.
నత్తు వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఆడ బలకరిస్తారు నేను భయ వేసేది వాళ్ళతో ఆడ మాట్లాడాలి అని వాళ్ళు ఆడ బయటకు వస్తారన్నది నేను బయట బయట తిరిగేదాన్నండి లోనికి రాకోకుండా చూపించుకుంటానికి డబ్బులు లేవు ఎలా ఎలా అని మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చిందని హాస్పిటల్కి పంపించారు నాకు ఈరోజు ఇంత కుడికాలు కుడిచే ఈ నోటి మా నత్తు వచ్చేసిందంటే అటు మా ఆయన అవసరం కుట్టేవాడండి తాగొచ్చి పేకదాడి డబ్బులన్నీ ఆపించేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజన చేసిన ప్రార్థన బలమేనండి ఒకరోజు నవంబర్ నెలలో ఒకరోజు బాగా వర్షాలు ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంత పడిపోయానండి డౌన్లోకి శాంత డౌన్లో పడిపోయాను అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది కానీ ఎవరో పట్టుకున్నారు ఒక్క కనీసం నడువు కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడ కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలోసి మమ్మల్ని ఉంచాడండి అది మళ్ళీ ఒకరోజు గ్యాస్ నొప్పి వచ్చి అల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాకింగ్ చెప్తున్నారు వాక్యం పాటలు పాడుతున్నారు అందరూ పాటలు పాడుతున్నాయో నొప్పి తగ్గలేదు వాక్యం ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి అమ్మగారు వాకింగ్ చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టు ఉందండి హాస్పిటల్కి ఇప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో తిరగలుగుతున్నానంటే అదంతా అమ్మగారు అయ్యగారి ప్రేమేనండి అమ్మగారికి అయ్యగారికి చాలా రుణపడి ఉన్నామండి హల్లెలూయా మేము ఈరోజు నా భర్త నా చేతికి అసలు నా మాట వినేవాడు కాదండి ఎన్ని డబ్బులు 10 లక్షల దాకా ఆగం చేశాడండి రూపాయి కాదు బాబాయి కాదు ఈరోజు అప్పుల బాధల్లో ఉండి ఇప్పుడు అల్లాడిపోతున్నామండి ఇంత అప్పుల బాధల్లో ఉండి కూడా మనశ్శాంతి తిని మనశ్శాంతి ఉండగలుగుతున్నామంటే అదంతా అమ్మగారి ప్రేమ అయ్యగారి ప్రార్థన అండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక